నేషనల్ క్రికెట్ లీగ్ లో ఏపీ టీమ్ ని ఏర్పాటు చేయడానికి ఇన్వెస్ట్ చేస్తామని ప్రెస్ మీట్ లో అనౌన్స్ చేసిన 10 గంటల లోగానే సైమన్ హత్య చేయబడ్డాడు. సో ఇట్ హాస్ హిట్ ద హెడ్లైన్స్ ఆఫ్ నేషనల్ మీడియా లైక్ ఎనీథింగ్. తర్వాత రాజేష్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ గురించి, వాళ్ళ మనీ బ్యాకింగ్ గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ఐఎమ్ సపోజ్ టు గివ్ ఎ రిపోర్ట్ టు ద మినిస్టర్ విద్ ఇన్ అవర్స్. ఈ కేసు తాలూకు డైరెక్ట్ ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ నేను నిరంజన్కి అప్పగిస్తున్నాను. Yes, sir. But sir, సంఘటన జరిగినప్పటి నుంచి ఐఎమ్ ఆఫ్టర్ ఇన్. ఐ విల్ గెట్ ఎ బ్రేక్ త్రూ వెరీ సూన్ సార్. Come on, మన్మోహన్, మిమ్మల్ని నేను అవాయిడ్ చేయడం లేదు. తను చిన్న కురాడు, కాస్త హుషారుగా పనిచేస్తాడు. అండ్ యూ విల్ రిపోర్ట్ డైరెక్ట్లీ టు మీ. Yes, sir. నిరంజన్, సైమన్ మరణ వాంగ్మూలాన్ని నువ్వు రికార్డ్ చేశానని చెప్పావు కదా? అవును సార్, కానీ పెద్దగా ఏం చెప్పలేదు. నిన్నెవరు పొడిచారని అతను అడిగినప్పుడు అతను మీరా స్పా అన్నాడు అంతే. మీరా స్పా, స్ట్రేంజ్. ఎనీథింగ్ ఎల్స్? సంఘటన జరిగిన చోట డ్యామేజ్ అయిన సెల్ ఫోన్ దొరికింది సార్. అన్ఫార్చునేట్లీ సిమ్ కార్డ్ వాస్ ఆల్సో డ్యామేజ్డ్. సిమ్ నంబర్ సాయంతో అడ్రస్ కనిపెట్టడానికి సైబర్ సెల్ ద్వారా ప్రయత్నిస్తున్నాం సార్. దట్ ఈస్ గోయింగ్ టు బి వైటల్. ఇట్ ఈస్. పోతే సంఘటన జరిగిన చోటుకి నేను వెళ్ళినప్పుడు రోడ్ మీద పడున్న సైమన్ దగ్గర నుంచి తప్పించుకుని కారులో పారిపోయిన వాళ్ళు పార్లపల్లి సుభాష్, జయప్రతాప్ అని తెలిసింది. ఇన్ ఆల్ ప్రాబబిలిటీ వాళ్ళు తమిళనాడుకు వెళ్లి దాక్కున్నట్టున్నారు. వీఆర్ ఆఫ్టర్ దెమ్. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత సైమన్, సుభాష్, జయప్రతాప్ మరికొందరు స్నేహితులు కలిసి సిటీలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో ఒక సెలబ్రేషన్ పార్టీ చేసుకున్నారు. కరెక్ట్ గా 1:30కి సైమన్, సుభాష్ కలిసి సుభాష్ బండిలో అక్కడి నుంచి బయలుదేరారు. జయప్రతాప్ మిగతా ఫ్రెండ్స్ అక్కడి నుంచి పంపిన తర్వాత సైమన్ ని ఫాలో చేయమని అతను చెప్పాడు. ఆ రిసార్ట్ లో పనిచేసే స్టాఫ్ ద్వారానే మాకు ఈ విషయాలు తెలిసాయి. సో నువ్వు అనుమానిస్తున్నది జయప్రతాప్ ని, పార్లపల్లి సుభాష్ ని అన్నమాట? అలా అనుకోలేం సార్. ఈ కేసులో చాలా కాంట్రడక్షన్స్ ఉన్నాయి. లైక్ సైమన్ మరణ వాంగ్మూలం. వాడు జయప్రతాప్ పేరు గానీ సుభాష్ పేరు గానీ చెప్పలేదు. తర్వాత బండి బ్యాక్ సీట్ లో ఉన్న రక్తపు మరక. సైమన్ చంపబడింది బండికి దాదాపు 5.5 మీటర్ల అవతల. ఇన్ అ పూల్ ఆఫ్ బ్లడ్. మరైతే ఎలా బండి బ్యాక్ సీట్ లోకి రక్త మరకలు వచ్చాయి? అతని బాడీలో గుండెకి పొట్టకి మధ్య 3 గాయాలున్నాయి ఫ్రమ్ ది సేమ్ వెపన్. కానీ మెడ కింద దర్ ఇస్ అ రేజర్ షార్ప్ స్లిట్. హే, డోంట్ బి సిల్లీ. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకతన్ని అటాక్ చేస్తే తేడాలుండడం సహజమే. అదేం కాదు సార్, పొట్ట మీదున్న గాయాలను చూస్తుంటే ర్యాండమ్ అటాక్ లా ఉంది. సడన్ గా చేసిన దారుణమైన అటాక్. కానీ మెడ మీదున్న గాయం, దట్స్ అ క్యాలిక్యులేటెడ్ పర్పస్ఫుల్ స్లాష్. ఖచ్చితంగా వేరు వేరు మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తులు కలిసే సైమన్ హత్య చేసుండాలి. ఒకే మనస్తత్వం గల జయప్రతాప్, సుభాష్ల మధ్య అలాంటి తేడా ఏం లేదు సార్. నిరంజన్, నీ వ్యూహం ఏమిటో అర్థం కాకపోయినా ఐ బిలీవ్ ఇన్ యువర్ ఇన్స్టింక్ట్, బట్ ఐ వాంట్ ఎ బ్రేక్ త్రూ సో బ్యాడ్లీ. వి విల్ మేక్ ఇట్ హ్యాపన్ సార్. దెన్ బక్ల్ యువర్ షూస్ అండ్ రన్. Yes, sir.